नमस्ते ब्रदर कल्याण ब्रदर खमी पैस्थान व्याप्त इतना खम जरगटा की मिगता टीआरएस पार्टी नायक पोंगुलेट सीन निबड्डा सीन अटे खम जिला प्रजल अटना ये पार्टी इतकना पर्वे ये पार्टी अभी कांग्रेस बीजेपी इतर पार्टी सोंत पार्टी अभी ये पार्टी आना पर्वे सीन अटे खम जिला प्रजा अटर इध वास्तव अभी प्रजल राष्ट्रमंत अभी ఇతర పార్టీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చేస్తా అంటే ఖమ్మంలో చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ పనులకు వస్తా అని చెప్పి చెప్తాను సంక్షేమ పథకాలు మీరు ఇప్పుడు నన్ను అడుగుతున్నారుగా మీ ఇంటికి ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి మీరు చెప్పండి అన్న మీరు నన్ను అడిగే క్వశ్చన్ మీ ఇంటికి ఎన్ని సంక్షేమ పథకాలు అందాయి కొన్ని అందిన పథకాలు ఏమైనా కేసీఆర్ ఇంట్లో నుంచి వచ్చాయా కొన్ని వాళ్ళ తాతగారు సంపాదించాయా కొన్ని ఇంకేమైనా మన కేటీఆర్ గారి ఫామ్ హౌస్ 450 ఎకరాలు 450 ఎకరాల ఫామ్ హౌస్ కేటీఆర్ గారు అమెరికాలో జాబ్ చేస్తున్నప్పుడు అంట్లో అడిగినప్పుడు ఆయనకు ఆ 450 ఎకరాల ఫామ్ హౌస్ ఉందా ఒక్కసారి ఆయన అడగండి ఆయన ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పండి ఇప్పుడు ఉన్న ఆస్తులు ఆయన తిరిగే హెలికాప్టర్ ప్రతిది మనదన్న మనం ట్యాక్స్ మనం కడుతుంటే మన దానిమే మనకిస్తూ లక్ష రూపాయలు మన దగ్గర తీసుకుంటే 10000 మనకిస్తాడు రాజకీయాలకు రాకముందుకు అమెరికా వెళ్ళి నేను డబ్బులు నేనే జాబ్ చేసి సంపాదించుకున్నా ఆ పైసలతో నేను ఫామ్ హౌస్ కట్టుకున్నాను మనోళ్ళు కూడా జాబ్ చేస్తారు అమెరికాలో మన 450 ఎకరాలు కొనలేకపోయారండి నా ఫ్రెండ్స్ ఉన్నారు మా వాళ్ళందరూ ఉన్నారు 450 ఎకరాలు కొనలేకపోయారు ఎందుకు ఎందుకు చెప్పు అంతకముందుకి మా తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి తాతలు సంపాదించిన ఆస్తి టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఎన్ని కోట్లకు ఉంది ఇప్పుడు పార్టీ అకౌంట్ లో ఇంకెన్ని కోట్లకు ఉంది ఆ చూడండి నా చూస్తే అర్థమవుతుందిగా పార్టీ పెట్టినప్పుడు ఎన్ని కోట్లు ఉంది ఇప్పుడు ఎన్ని కోట్లు ఉంది ఎవరు సంపాదించారో తెలుస్తుందన్న ప్రజల సొమ్ముని వాళ్ళ సొంతంగా వాళ్ళ కుటుంబం కోసం వాడుకుంటారన్నారా ప్రజల్ని పట్టించుకోనే పట్టించుకోవట్లేదు ప్రజల్ని పట్టించుకుంటే మీకు ఏ పార్టీతో అవసరం లేదు మీరే గెలుస్తారు నా వీళ్ళ పార్టీ వాళ్ళ పార్టీతో మీకు పని లేదు కాంగ్రెస్ పార్టీని తొక్కేశారు కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ల పాలనలో ఏం చేశారు అంటే వీళ్ళు చేసింది ఏంటి 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ఈ రోజు ఎంత ఉంది 1300 ఉంది దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం పన్ను లేదా పెట్రోల్ అన్ని రాష్ట్రాల కంటే మన పెట్రోల్ 2 రూపీస్ ఎక్కువే ఉంది ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో 4 స్థానాల్లో మనదే ఉంది నిరుద్యోగ విషయంలో చాలా ఉద్యోగాలు నిరుద్యోగ అభివృద్ధి ఇస్తానన్నారన్న నిరుద్యోగ అభివృద్ధి ఇస్తే ఒకవేళ నీలాంటి నాలాంటిలో చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు నార్మల్గా చెప్తా యాజ్ ఎ యూట్యూబర్గా యూట్యూబర్సే జాబ్స్ లేక కెమెరాలు పట్టుకొని రోడ్ల మీద చేసుకుంటారు జాబ్స్ ఉంటే మనం ఎందుకు చేసుకుంటాం అన్న ఇన్న తిప్పలు ఎందుకు కొడతాం జాబ్స్ లేవు జాబ్స్ ఫేక్ జాబ్స్ ఏం నార్మల్ నోటిఫికేషన్ వేస్తాడు ఎలక్షన్ ముందు హడావుడి చేసి కథం ఓట్లు వేసుకుంటే ఎనిక్కి పడతాడు పోతాడు కేసీఆర్ ఆరామ్స్ ఫామ్ హౌస్లో ఉంటాడు మళ్ళీ అవసరం ఉన్నప్పుడు వస్తాడు ఉన్న రీసెంట్గా ప్రీతి నాయక్ విషయంలో ఏం జరిగిందో మీకు తెలిసిందిగా చనిపోయిన తర్వాత ఇవి డబ్బులు డబుల్ బెడ్రూమ్లు ఆర్థికంగా ఆదుకుంటాం ఎవరికి కావాలన్నా నీ ఆర్థికంగా మా కూతురు మాకు గిరిజన బిడ్డ మాకు లేకుండా మమ్మల్ని చేశారు ఎవరికి కావాలి అదే మహమ్మద్ అలీ వాళ్ళ రిలేషన్ అనే అతని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు ఎగ్జాంపుల్ ఆ రంగనాథ్ ఐపీఎస్ అనే సారు ఒకవేళ వరంగల్లో లేకపోయి ఉంటే ఆ కేసు కూడా ముందుకెళ్ళేటది కాదు ఏదైతే ఫస్ట్ బంజారా హిల్స్ కేసులో ఏదైతే జరిగిందో సేమ్ అదే సిచ్యువేషన్ రిపీట్ అయ్యింది కానీ రంగనాథ్ సార్ కొంచెం జెన్యున్ పర్సన్ కాబట్టి తన కేసుని ముందు తీసుకెళ్ళింది అంతటితో ముందుకెళ్తానంటే అది నేను కదా ఎవరు చెప్పలేదు అంతటికి ముందుకు వెళ్ళదు కూడా అది కూడా నాకు తెలిసి ఎందుకంటే గిరిజన బిడ్డ అదే రావుకోనో ఒక రెడ్డికో ఒక అమ్మకో ఒక వేరే వాళ్ళకి అయిందనుకో అలా జరగదు పట్టకట్టక వాళ్ళు గురిశిక్ష చేయడమా ఇంకేదైనా జరుగుతుంది అది ఇప్పుడున్న ప్రభుత్వం ఫెయిల్డ్ ప్రభుత్వం అన్న ఫేక్ ప్రభుత్వం ఫెయిల్డ్ ప్రభుత్వం చెప్తున్నా కదా ఏముంది జనాల్ని మెప్పియాలి ఏ చేసినా మెప్పియాలి ఉచిత పథకాలు ఎందుకు ఇస్తారన్న ఉచిత పథకాలు మాకు ఇవ్వమని అడిగినా మాకు ఉద్యోగాలు ఇవ్వండి మాకు మేము సొంతంగా పనిచేసుకోవడానికి మాకు ఛాన్సులు ఇవ్వండి ఉచిత పథకాలు దేనికి ఇస్తున్నాను నీ ఇంట్లోంచి తీసుకొచ్చిస్తున్నావా నీకున్న 450 ఎకరాల నుంచి వస్తున్న పైసల నుంచి ఇస్తున్నావా సిరిసిల్లో కట్టుకున్న ఇంట్లోంచి ఇస్తున్నావా ఎక్కడి నుంచి ఇస్తున్నావు నీకు సొంతంగా తిరగడానికి హెలికాప్టర్ నువ్వు వాడుతున్న హెలికాప్టర్లో పెట్రోల్ సహా మాదే మా కష్టం మేము ట్యాక్స్లు కడుతున్నాం మా రూపాన్ని నువ్వు వాడుకుంటున్నావు నీ ఉచిత పథకం కేసీఆర్ కిట్టు వాడమ్మమ్మ వాడి ఇంట్లోంచి వస్తుంది నా కేసీఆర్ కిట్ ఎందుకు ఇస్తాడు నా కేసీఆర్ పేరు ఎందుకు ఇస్తాడు తల్లి బిడ్డల కిట్ అని పేర్లు మార్చుకో ఉదయనగర్ ఉప్పువాడ నగర్ పువ్వాడ ఆశ్రయించిండా పువ్వాడ ఊరు ఉదయనగర్ అని చెప్పి రఘునాథ్ పాల వెనకాల ఉన్న గట్ట దగ్గర 150 ఎకరాలు గుట్టని కొల్లగొట్టారు ఈ విషయం ఎవ్వరు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు మాట్లాడితే సెషన్కి కేసులు పెడతారు అడ్డవాళ్ళగా మన మీద కేసులు పెడతారు అంతే తప్ప ఇంకేం లేదన్న వీళ్ళకు ఉన్నది ఏంటంటే పోలీస్ వ్యవస్థని వాడుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత న్యాయ వ్యవస్థని కూడా వాడుకోవడానికి ప్రయత్నిస్తారు ఇంకంతే ఇదే వీళ్ళ ప్రభుత్వం పాలన ఎట్లా పెట్టినా నార్మల్ కామన్ పీపుల్ని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటారన్న కేసీఆర్ గారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి బంగారు తెలంగాణ అయింది అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వేలడానికి బీఆర్ఎస్ పార్టీ విస్తరించడానికి ప్రయత్నం దేశవ్యాప్తంగా అన్న రాష్ట్రంలో నిజంగా నిజాయితీ పాలన జరుగుంటే ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు వచ్చి ఉంటే ఆయనకు పోటీ ఎక్కర్లేదు ఏకీకరంగా నిలబడతారు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలాంటి వాళ్ళు ఒకవేళ ఒకళ్ళని నమ్ముకుంటే వాళ్ళ కోసం ఎంతటికైనా చేస్తారన్న తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఒక్కళ్ళకైనా ఒక్క పొజిషన్లో ఉన్నారా కవిత ఏం చేసిందన్న ఓడిపోయిన కవితకి ఎమ్మెల్సీ సీట్ దేనికి ఇచ్చారన్న చెప్పండి ఏం మన
అదే పార్టీలో ఉన్న కేటీఆర్ గారు ఏం చేశారన్న పార్టీ కోసం పనిచేశారా అమెరికాలో ఉండి అక్కడ నుంచి వద్దు మనకెందుకు తెలంగాణ మన తెలంగాణ మనకెందుకు అన్నాడన్న కేటీఆర్ ఒక్కసారి మీరు చరిత్రను తిరిగేసి చూసుకోండి తెలంగాణ వద్దన్న కేటీఆర్ ఇప్పుడు తెలంగాణకి సీఎం అవ్వాలని చూస్తాడు ఆయన సీఎం అవ్వాలంటే ఈయన దేశ రాజకీయాలు పోవాలి ఆయన ఇడ వేయి పీకేదేం లేదినా ఈయన దేశ రాజకీయాలు పోతే ఇక్కడ ఎవరున్న మెయిన్ కాండిడేట్ కేటీఆర్ ఉండు కేటీఆర్ సీఎం కేటీఆర్ని సీఎం చేయడానికి మాత్రమే దేశ రాజకీయాలు అనే డ్రామా అన్న అంతకు మించి ఒక్క 0.0 ఇడ ఏమీ లేదు కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తూ ఉన్నారు అందుకోసమే అక్కడ కూడా ఏర్పాటు చేస్తే మొత్తం దేశం ఉత్తుతే అన్న ఎక్కడ ఏమీ అమలు ఎక్కడ అమలు అవుతున్నాయి నువ్వు చెప్పుకొని అన్న ఇక్కడ నుంచి మన రాష్ట్రంలో అవుతున్న ఒక పథకం వేరే రాష్ట్రంలో అవుతుంది అది ఎక్కడ చెప్పు రైతు బీమా ఉందన్న ఎగ్జాంపుల్ మీరు చెప్తున్న అందరూ రైతు బీమాని గుడ్డిగా నమ్ముతున్నారు కదా ఒక రైతు ఒక సాధారణ కూలీ రోజు రోజువారీ నార్మల్గా పొద్దాక పనిచేస్తే రోజుకు ఒక కోటర్ కంపల్సరీ మన తెలంగాణలో తాగుతారు అవునా కదా ఆ కోటర్ మీద మనం ఒకప్పుడు తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర ఏ ప్రభుత్వం అయినా నేను కాంగ్రెస్ అనే అనట్లేదు ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 80 రూపాయలు ఉన్న కోటర్ ఇప్పుడు 160 రూపాయలు పెంచండి అయిపోయి 160 రూపాయలు రోజుకు ఒక కోటర్ 60 రూపాయలు 180 రూపాయలు డిఫరెంట్ ఏంటో 30 వేసుకో అక్కడే సరిపోతుంది కదా నీకు ఇచ్చే పైసలు నీ అయ్యి రైతుకి ఇచ్చే పైసలు రైతు దగ్గర తీసుకునే రైతుకు కావాల్సింది రైతు బీమానో రైతు బంధో కాదు రైతుకి కావాల్సింది మద్దతు ధర రైతు ఏ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ మాట్లాడుండన్న వాడు పెట్టుకున్న కంపెనీకి వాడి రేట్లే ఉంటాయి వేరే వాడు రేట్లు కొండు కస్టమర్ పోయి కొంటాడు అది రైతు కూడా తను పండించిన పంటకి తన నిర్ణయమే ఉండాలి ప్రభుత్వం నిర్ణయం ఉండకూడదు రేట్లపై ఆ రోజు ఏ రోజు అయితే ఆ రోజు వస్తాడో అప్పుడు రైతు బాగుపడుతున్నాడు అప్పుడు దాకా రైతు బంధించినా రైతు బీమా ఇచ్చినా రైతు చచ్చిన తర్వాత 5 లక్షలు ఇస్తున్నాడు కదా అంటే చనిపోమని అర్థం దానికి అర్థం రైతు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక 4 లక్షలు అప్పు ఉంటుందన్న ఆ రైతుకి ఏంటంటే అప్పు తీరదు అప్పు తీరక ఏం బాధలు ఉంటే ఒకటే ఆలోచన వస్తుంది నేను చస్తే నా కుటుంబం బాగుపడుతుందేమో నేను చస్తే దానికోసం ఆత్మహత్యలు ఆత్మహత్యలో ఆగి నేను చెప్పారు కదా ఒక్క ఆత్మహత్య ఆగలేదన్న రోజుకు ఆ రైతు ఆత్మహత్య జరుగుతూనే ఉంది బయటికి రానియట్లేదు మంచిని బయటికి మీడియాను వాడుకున్నట్టు ప్రతి ఒక్క మీడియా అన్ని ఛానల్ని కొనుక్కున్నారన్న ఛానల్ని కొనుక్కున్నారు తప్ప అంతకుమించి ఏమీ లేదు ఖమ్మం జిల్లాలో రైతు బాగుపడాలంటే రైతు బాగుపడాలి కదన్నా మనకు ప్రజలకు మంచి జరగాలి అంటే ఒక పొంగులిటి సీన్ అన్న మాత్రానికి మెయిన్ లీడ్లో ఉండాలి అది 100% చెప్తున్నా కదా అభివృద్ధి చేస్తారన్న అభివృద్ధి మిగతా నాయకులు చేశారు వాళ్ళకు వాళ్ళ కోసం చేస్తున్నారు వాళ్ళ వెనకాల ఉన్న కాంట్రాక్టర్ల కోసం చేస్తున్నారు ఇప్పుడు ఏమనంటే మా వాళ్ళు అభివృద్ధి చేశారు రోడ్లు వేశారు రప్పలు వేశారు రోడ్లు ఎవరి కోసం వేశారన్న వాడి వెనకాల తిరిగే నాయకుడు వాడి వెనకాల తీసుకే కాంట్రాక్టర్ కోసం వేసిండు ప్రజల కోసం ఏనాడు ఏ రోడ్డు లేదు నువ్వు చూసుకో జనాలు కామన్ పీపుల్కు ఊళ్ళల్లో రోడ్లు ఉన్నాయా మెయిన్ రోడ్లలో ఎక్కడైతే వెంచర్లు ఉన్నాయో ఎక్కడైతే వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయో ప్రైవేట్ ల్యాండ్లు అక్కడ ఉన్నాయి రింగ్ రోడ్లు కూడా నువ్వు ఏ డిస్టిక్ వచ్చే రింగ్ రోడ్డు మొత్తం గమనించు వాళ్ళ ల్యాండ్స్ పొలిటీషియన్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ల్యాండ్స్ దగ్గరనే రింగ్ రోడ్లు వస్తున్నాయి ఒక రైతుకి ఒక కామన్ పీపుల్కి ఎప్పుడు ఎక్కడ న్యాయం జరగలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం అసలే జరగలేదు నన్ను అడుగుతున్నాగా మొబ్బ పెడతాడు ఎట్లా అంటే జనాలు నేను ఇస్తా నేను చేస్తా నేను ఇస్తానగానే జనాలు మన పిచ్చోళ్ళు మన తెలంగాణలో ఏంటంటే అన్న మనిషిని నమ్ముతారు డబ్బులను ఇంకేదైనా తిన్న నమ్ముతారు కేసీఆర్ వచ్చి 10 మంది ముందు మాట్లాడేసరికి ఇస్తాడేమోలో ఈసారి చూద్దాం అన్న నమ్మకానికి మీద ఓ గెలిచిన తప్ప ఈసారి తను గెలిచే ప్రసక్తి లేదు గెలవనివ్వం అధికార పార్టీ సపోర్ట్ లేకుండా ఏనాటి కూడా పూర్తి అభివృద్ధికి అధికార పార్టీ సపోర్ట్ లేకుండానే గత 8 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి ఏ ఊర్లో ఏం జరిగినా ప్రతి ఇంటింటికి వెళ్ళి తన వంతు సాయం అది 1000 రూపాయలైనా కానీ 100000 రూపాయలైనా కానీ ఇంటింటికి అందిస్తున్న ఏకైక నాయకుడు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద పొంగులేడు సినిమా అధికార రాష్ట్రం పైసలు అందరూ వెళ్ళదే ఇప్పుడు మీరు అంటున్నారు కదా అధికార పార్టీది ఏం లేకుండా ఆ పార్టీది లేకుండా మిగతా నాయకులు అందిస్తున్నారు వాళ్ళ పార్టీ ఫండ్తోనో లేకపోతే ఇంకేదనో ఇంకా పొలిటీషియన్స్ ఫండ్తోనో బిజినెస్ మ్యాన్ల ఫండ్తోనో బిజినెస్ మ్యాన్ల ఫండ్స్ ఎందుకు ఇస్తారంటే వాళ్ళ కాంట్రాక్ట్లు ఇస్తారు దానికోసం వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళకి ఫండ్స్ ఇస్తారు ఆ ఫండ్ తీసుకుపోయి బయట ఇస్తారు వాళ్ళ సొంత పైసలు ఇవ్వట్లేదు సొంత పైసలు ఇచ్చేది ఒక పొంగులిటి సీన్ అనే అది పొంగులిటి సీన్ అనేకి మాత్రమే సాధ్యం అన్న నేను చెప్తున్నా పొంగులిటి సీన్ అనే కాదన్న నువ్వు సేవ చేస్తే నిన్ను కూడా మెచ్చుకుంటానా ఇప్పుడు ప్రజలకు సేవ చేసినప్పుడు మనకు కావాలి అది పొంగులిటి సీన్ అన్న ఇంకోటి ఇంకెవరైనా సరే నువ్వు సేవ చేయనప్పుడు ఇంక మాకెందుకు అన్న నువ్వు సేవ చేసినప్పుడు కావాలి జనాల్లో మాతో ఉండాలి ఒక ఎగ్జాంపుల్ వేరే నాయకుడిని కలవాలంటే 10 రోజులు పడుతుందన్న పొంగులిటి సీన్ని 10 నిమిషాల్లో కలవచ్చు తన క్యాంప్ ఆఫీస్లోకి వెళ్తే ఒక నాయకుడు పెద్ద నాయకుడి నుంచి చిన్న స్థాయి కార్యకర్త వరకు ఒకే పిలుపు ఒకే మర్యాద అన్న ఎవ్వరు వెళ్ళినా అన్న అంతకుమించి ఉండదు గుండెలు హత్తుకుంటాడన్న ఇంతకంటే ఇంకేం కావాలన్న మాకు అంతకుమించి ఏం వద్దు మాకు మీరు అడుగుతున్న సంక్షేమాల పథకాలు వాళ్ళ సొంత పైసలు తెచ్చేది కాదు మా పైసలు తెచ్చేది మాకు వచ్చే అది మా సొమ్మే మాది మాకే ఇస్తూ ఇంకా వాళ్ళు ఇస్తున్నట్టు ఏముంది అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్వతంత్రంగా పోటీ చేసే స్వతంత్రంగా కాదన్న ఏ పార్టీ జెండా వేసుకున్నా తన వెనకాల తను ఎన్ని అడుగులేస్తే అది నిప్పుల అడుగులైనా కానీ ముళ్ళల కంచెలైనా కానీ దేంట్లో అయినా మేము ముందుంటామన్న అది ఎలాంటి దారైనా సరే సొంత పార్టీ పెట్టినా సహా స్వతంత్ర కాదు సొంత పార్టీ పెట్టినా ఆ పార్టీతో మేము ముందుకు నడుస్తాం అన్నతో నడుస్తాం మళ్ళీ కేసీఆర్ గారు పిలిస్తే పోతా ఎందుకు లేదన్న నమ్మించి మోసం చేసిన తర్వాత ఒకసారి మిమ్మల్ని నమ్మించి మోసం తిరుగుతా పిలిస్తే పోతారా చెప్పండి గొంతు కోసారు కదా 8 సంవత్సరాలు గత 8.5 సంవత్సరాల కాలంలో సీనన్న ఇదిగో పథకం ఇదిగో 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 అని ఆశ చూపించి ఏం చేశారు చూసింది కదా మీరు వీళ్ళ రాజకీయం
ఒక సీఎం స్థాయిలో ఉన్న నువ్వు ఒక ఒక క్యాడర్ ఉన్న క్యారెక్ ఒక లీడర్ ని ఇంత ఇంత మబ్బు పెట్టి ఇంత చేయాల్సిన అవసరం ఉందా లేదు కదా ఇంత మబ్బు పెట్టి 7.5 సంవత్సరాలు నిన్ను ఇదిగో సీన్ అన్న అదిగో సీన్ అన్న రావడం పలకరించడం పోవడం భోజనం చేయడం వెళ్ళిపోవడం ఏం చేశారు అదే సీన్ అన్న మీ చేతిలో ఉంటే జిల్లా అంతా మీ చేతిలో ఉన్నట్టే ఈ రాష్ట్రానికి కూడా తెలుసు సీన్ అన్న ఎట్టుంటే జిల్లా అంతా అటే అని పార్టీతో పనిలేదు సీన్ అన్న వ్యక్తి ఎక్కడ ఉన్నా వెళ్తాం మేము వేరే పార్టీలో ఉన్నా సా నేనే కాదు నాతో పాటు వేరే పార్టీలో ఉన్న వేరే అభ్యర్థులు వేరే నా కామన్ పీపుల్ అన్న కామన్ పీపుల్ సా పొంగులేడు సీన్ అన్నకు ఓటేస్తారు ఎందుకంటే సీన్ అన్న అంటే ఇష్టం సీన్ అన్న మీద ఉన్న అభిమానం అలాంటిది పార్టీ అందరూ అనుకుంటున్నారుగా అన్న వేరే ఈ పార్టీలో వెళ్తే గెలుస్తాడు ఈ పార్టీలో వెళ్తే గెలడు ఇదంతా వీళ్ళు కావాలని పుట్టిస్తున్నారు మాకు పార్టీతో పని లేదు మాకు సీన్ అన్నతో పని మాకు సీన్ అన్నతో పని సీన్ అన్నకు మాతో పని మేము సీన్ అన్నకు ఒక కుటుంబం అన్నాడు కదా సీన్ అన్న నా కుటుంబం అని అప్పుడే అయిపోయినాం అన్న మేము ఆయన కుటుంబం ఆయనతోనే ఉంటాం మేము ఆయన వదిలే ఎట్టు బస్సులు ఆయన వదిలే ప్రసక్తి లేదు ఆయన తన వ్యక్తిగత లాభాల కోసమే పార్టీ నుండి బయటకు వచ్చింది అంటారు వ్యక్తిగత లాభాల కోసమే వచ్చేటోడు అయితే ఎప్పుడో వచ్చేటోడు అన్న అసలు ఆ పార్టీలోకి జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు అన్నకి బీజేపీలోకే జాయిన్ అయ్యాడు అప్పుడెప్పుడు అప్పుడే వ్యక్తిగత లాభాల కోసమే అయితే అప్పుడే అప్పుడే జాయిన్ అయ్యాడు వ్యక్తిగత లాభాల కోసం చూసుకుంటాడు అసలు కానే కాదు అలాంటి నాయకుడు మా పొంగులేడు సిన్న కానే కాదు